నమస్కారం ఎంఎస్ న్యూస్ 24x7 కి స్వాగతం. బుల్టన్ ముందు హెడ్లైన్స్ చూద్దాం. లా నేస్తం పథకం నిధుల విడుదలలో భాగంగా 2011 మంది లబ్ధిదారులకు 1.55 కోట్ల నగదును జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు మనుషుల లేక మృగాల? వైఎస్ షర్మిల. మీసం మెల్లేస్తూ నారా లోకేష్ సవాల్, నడి రోడ్డుపై ఊరేగిస్తామంటూ మాస్ వార్నింగ్. స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ ఆధ్వర్యంలో ఉచిత కొట్టు మిషన్ శిక్షణ. లానేస్తం పథకం నిధుల విడుదలలో భాగంగా 2011 మంది లబ్ధిదారులకు 1.55 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. లా డిగ్రీ తీసుకున్న తర్వాత 3 ఏళ్ల పాటు యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకోవడం కోసం తాము అందిస్తున్న 5,000 రూపాయల ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందన్నారు సీఎం జగన్. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని చెప్పడం కోసమే లానేస్తం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చిన క్రమంలో ఈ లానేస్తం పథకాన్ని ప్రారంభించిన జగన్ వారికి ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. నిజంగా న్యాయవాది వృత్తిని ఎంచుకుని మన రాజ్యాంగాన్ని మన చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్థిరపడడానికి ఫస్ట్ 3 సంవత్సరాలు లా డిగ్రీ తీసుకున్న తర్వాత ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు ఉంటాయి అన్నది నా పాదయాత్రలో చాలా సందర్భాలలో చాలా జిల్లాలలో నేను వెళ్ళినప్పుడు నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకు తోడుగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళంతా బేసిక్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక గొప్ప వ్యవస్థ ఇది. వీళ్ళు బాగా ఉంటే, మంచి లాయర్లుగా వీళ్ళు స్థిరపడితే, న్యాయ వృత్తిలో వీళ్ళకు మంచి జరిగితే, ప్రభుత్వం చేసిన ఈ మంచిని వాళ్ళ మనసుల్లో ఒక స్థానం అన్నది ఏర్పడితే, ఇది వాళ్ళు పేదవాడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో అని ఒక కోరిక. ఒక పేదవాడికి, డబ్బులు లేని పేదవాడికి మనం కూడా సహాయం చేయగలగాలి, ప్రభుత్వం కూడా మనకి ఇదే మాదిరిగానే తోడుగా నిలబడింది కదా అని ఎక్కడో మనసులో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన సీడ్ పడాలి అని ఆరాటం. ఫస్ట్ 3 సంవత్సరాలు న్యాయ వృత్తిలోకి వచ్చి చదువులు అయిపోయి చేసుకున్న తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కూడా వాళ్ళు. కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ పై విచక్షణారహితంగా దాడి చేయడం క్రూరమైన చర్య అని అన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కోలుకోవడానికి 6 నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పారని, ఆ తల్లి శాపం కేసీఆర్ తగులుతుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక, పరిపాలన చేత కాక ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక రౌడీల్లా దాడులకు ఎగబడుతున్నారని అన్నారు. పాదయాత్ర చేస్తున్న మాపైన దాడులు చేస్తున్నారు, అయినా ఓపికతో సహనంతో భరించామని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయిని కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయి వయసు చాలా చిన్నది. ఈ అబ్బాయి చేసిన తప్పెల్లా ప్రతిపక్షాల్లో గొంతు విప్పడం. ఇక్కడ ఫోటో చూస్తే ఇంతగా గాయపడ్డాడు. ఈ ఫోటోలో వీపు మీద రాడ్లతో కొట్టి, అసలు ముఖం మీద కూడా తలనే టార్గెట్ చేసుకుని తల బద్దలు కొట్టి, అసలు ఈ అబ్బాయిని చూడడానికి వెళ్తే ఈ అబ్బాయి కళ్ళు తెరుచుకోవట్లేదు, అంతగా ఈ అబ్బాయి ముఖం అంతా వాసిపోయింది. ఇంత దారుణంగా కొడతారా? అసలు మనుషులేనా మీరు? మీరు మనుషులే అయితే మరి మనుషుల్లాగా ఎందుకు ప్రవర్తించడం లేదు బీఆర్ఎస్ పార్టీ? మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా? మీలాంటి మనుషులైన తోటి మనుషులను, మీతో పాటి రాజకీయంలో రంగంలో ఉన్న వాళ్ళను, వాళ్ళ పట్ల ఇలాగైనా వ్యవహరించేది? కొంచెమైనా కనికరం లేకుండా, కొంచెమైనా సానుభూతి లేకుండా, మనుషులు అన్న ఇంగితం కూడా లేకుండా ఇంత ఘోరంగా ఇంకో మనిషిని కొట్టబుద్ధి ఎలా అవుతుంది మీకు? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో
పాలక పక్షం ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నా ఈ రోజు ప్రతిపక్షాలు వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ రోజు ప్రజల పక్షాన నిలబడినందుకు పాలక పక్షం వాళ్ళకి ఇస్తున్న విలువ వాళ్ళకి ఇస్తున్న బహుమతి ఏమిటి ఇలాంటి దాడులే కదా అసలు లా అండ్ ఆర్డర్ మన తెలంగాణలో ఇంకా బ్రతికే ఉందో లేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పండి పాదయాత్ర కొనసాగిస్తున్న కొద్దీ నారా లోకేష్ తనలో మాస్ యాంగిల్ ను మరింత బయటపెడుతున్నారు తాజాగా శ్రీకాళహస్తిలో పాదయాత్ర చేస్తున్న ఆయన సినిమాలో తన మామయ్య పంచ్ డైలాగులు పెల్చారు మీసం ఎల్లేసి నడి రోడ్డుపై ఊరేగిస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు తమను తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు లోకేష్ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబెడితే నో కేస్ తాను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేస్ తనపై దాడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కత్తులు కర్రలతో వస్తే నో కేస్ తాను మాట్లాడితే కేస్ అంటూ తన మామ బాలయ్య పంచ్ డైలాగులు పెంచారు స్కూల్ ఎక్కి మాడితే కేస్ నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక చిటికేమని చెప్పండి ఈ వైకాపా మాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీ ఇష్టాలు చెప్పి చెప్తున్నా రా చూస్తా ఏమనుకుంటున్నారు ఏ మాకు కూడా ఓర్పు సహనం కూడా పరీక్షించదండి ఎవరైతే దాడి చేశారో చెప్తున్నా కదా కడ్రాయర్ లో ఊరేగింపు చేపిస్తా బీక్ ఏమనుకుంటున్నారు ఓ దమ్ము ధైర్యం ఉండే మీకు నిలబడ రమ్మని చెప్పండి ఉపాధ్యాయుల్ని గౌరవించాలా ఓకే ఉపాధ్యులండి ఉపాధ్యాయుల్ని గౌరవించాలా పల్లి తండ్రులు గర్వపడే విధంగా చదవాలా బాగా చదవాలి ఓకేనా చదువుకోకపోతే ఎమ్మెల్యే లాగవుతావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రమాద బీమా కార్యక్రమానికి తన వంతుగా 1 కోటి రూపాయలు విరాళాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోశాధికారి ఏబీ రత్నంకు అందజేశారు పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు వారికి ప్రమాద బీమా చేయించే నిమిత్తం గత 2 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఏటా 1 కోటి చొప్పున విరాళం అందజేస్తూ వచ్చారు ఇక 3వ ఏటా తన వంతుగా 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలు పంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం గురించి పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి ఏడాది ఇస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా నేను నా వంతు విరాళంగా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది నాయకులందరూ కూడా ఈ క్రియాశీలక కార్యకర్తల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రారంభ క్రియాశీల కార్యకర్తలతో ప్రారంభమైన పార్టీ మనది ఈ రోజున 8 లక్షల మంది ఈ రోజున మనకి రావటం క్లోజ్ టు ఒక 500,000 మనం రీచ్ అవ్వటం పోయిన సంవత్సరం అనేది నిజంగా చాలా ఆనందం కలిగించిన విషయం ఏ పార్టీకైనా సరే పార్టీ మాది అని చెప్పి భుజం మీద వేసుకునే కార్యకర్తలే బలం మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా జనసేనకి డబ్బు లేకుండా ఏమి ఆశించకుండా కేవలం ఒక ఆశయాల బలంతో ఆశయం బలంతో చాలా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పనిచేసే కార్యకర్తలే బలం ప్రతిసారి నేను ఈ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు కానీ వచ్చే పాప యువతని మహిళల్ని ఉత్సాహం వరకులేసి వాళ్ళని చూసి వాళ్ళు ఒకసారి దెబ్బలు తిని పడిపోతామని చాలా బాధ ఉండేది నేను గతంలో కూడా 2008 రాజకీయ ప్రస్తావన చూస్తారు మనం ఏదైనా చేయగలమా వీళ్ళకి ఇట్లా మన కోసం అని అనుకున్నప్పుడు పెద్ద మనోహర్ గారు ఒక మాట మాట్లాడినప్పుడు దీన్ని ఖచ్చితంగా దీనికి బీమా పథకం లాంటిది ఇస్తే చాలా బాగుంటుందని ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అన్నీ ఎక్స్ప్లోర్ చేసి రత్న గారు అందరం కూర్చొని సలహాలు సూచనల మేరకు అది మన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ బీమా పథకం అసలు ఇంత జరుగుద్దా పాసిబిలిటీ ఉంటుందా అనేది అందరికీ చాలా అపోహలు అనుమానాలు ఉండినాయి కానీ వాటి అన్నింటినీ అధిగమించి ఈ రోజున చాలామందికి అంటే దాదాపు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ మిత్ర హాలిస్టిక్ సొసైటీ వారికి అభినందనలు తెలియజేశారు జడ్పీటీసీ లంకా సూర్యనారాయణ పాయకరావుపేటలో బుధవారం జరిగిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ లంకా సూర్యనారాయణ ఎస్ఐ రమేష్ హాజరయ్యారు 3 నెలల కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను మిషన్ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మిత్ర డైరెక్టర్ శ్రీను లక్ష్మి టీచర్ పద్మ జ్యోతి
స్పందన బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. ఒకసారి వెళ్ళాను మేడం గారికి, మరియు బాబు గారు మాకు అత్యంత ఆప్తులు, జడ్పీటీసీ గారు తర్వాత జడ్పీటీసీ గారు ఫస్ట్ ఆప్తులు ఆయనకి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నా ఇన్నర్ ఫీలింగ్, ఎందుకంటే నేను ఒకసారి మా వైఫ్కి ఒక డిజైన్ చేద్దామని రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్తే కాస్ట్ ఎంత చెప్పారంటే 4000 చెప్పారు వర్కింగ్ ఇది దీనికోసం. అది నాకు దాని గురించి అవగాహన లేదు, అయితే అయినా కానీ నేను కావాలని పట్టుబడి పెడితే నేను వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాను, వాళ్ళకి అడిగితే ఆవిడ కనీసం ఫోన్లో తప్ప మామూలుగా చూడతా కూడా టైం లేదు ఆవిడకి, అంత బిజీ షెడ్యూల్ అంట ఆవిడ ఈ పండగ సీజన్లో. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, ఓకే దీనికి ఇంత ప్రాచుర్యం పొంది కూడా ఎందుకు చాలామంది పట్టించుకోవట్లేదు అని అనుకున్నాను ఆ రోజు. బేసిక్ అంతే కదమ్మా, మా శాలరీ ఎంతమ్మా రోజుకి శాలరీ, నా శాలరీ వచ్చి డ్రెస్ మెటీరియల్ మీరు అక్కడ కరెక్ట్గా డిజైన్ అది కుడుతూ ఉంటే జస్ట్ మీ వర్క్ ఏదైతే చూపిస్తే దానికి ఒక 4000-5000 మీరు అలా ఇంకా ఎక్కువ పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంకా మంచి లబ్ధి పొందొచ్చు అని నాకు అనిపించింది. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేదే. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వర్క్ అయితే మనకి విద్య రెండు రకాలు, ఒకటి చదువుకొని నేర్చుకునేది, రెండు స్కిల్ డెవలప్మెంట్ అంటారనమాట. అంటే కంప్యూటర్ వర్క్ అవ్వచ్చు, ఇక ఐటీ రంగంలో ఉండి చూసుకుంటే ఫ్యాన్లు బాగు చేయటం. డోన్ పట్నంలోని శ్రీ సాయి రామచంద్ర మాలిక్ బాబా రథోత్సవం కన్నడ పండుగ సాగింది. పాలు వేషధారణలతో సాంస్కృతిక నాట్యాలతో భక్తుల సందడితో జనసముద్ర సందోహాలతో రథోత్సవం ముగిసింది. డోన్ పాతబొగ్గ రామలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో బండలాంగుడు పొట్టు నిర్వహించారు. అనంతరం బండలాంగుడు పొట్లకు విరాళాలిచ్చిన దాతల పేర్లు, మొదటి బహుమతి 70 LIC రాజు, 70 రాముడు వీరి జ్ఞాపకార్థంతో 70 లక్ష్మణ 50,000, రెండవ బహుమతి పోస్ట్ ప్రసాద్ రాజవర్ధన్ గౌడ్ 40,000, కల్లూరు రమేష్ 25,000 ప్రైజుల్లో గెలుపొందిన మొదటి బహుమతి 50,000 గెలుపొందిన కొత్తకోట గురునాథరిన్, రెండవ బహుమతి మంగళ నాగయ్య పిఆర్పల్లి 40,000, మూడో బహుమతి డాక్టర్ రామ్మోహన్ కొత్తకోట 30,000 ప్రైజులు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మెయిన్ రోడ్ దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలోని ఉభయ దేవాలయాల హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. అలంకార మండపంలో నిర్వహించిన ఈ లెక్కింపులో నగదు 5,11,94,935 రూపాయలు, బంగారం 100.40 గ్రాములు, వెండి 6.5 కేజీలు లభించాయి. వీటితో పాటు విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించినట్లు శ్రీశైల దేవస్థానం ఈవో ఎస్ లబన్న తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలు చేపట్టిన కానుకల లెక్కింపులో దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, శివసేనకులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ విద్యుత్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆర్టిజన్లకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలి, పర్సనల్ పేను బీసీకు పేలో కలపాలి, ప్రమోషన్ ఇవ్వాలి, అలాగే 29 డిమాండ్స్ కూడా కలిగిన లేఖను యాజమాన్యానికి ఇచ్చారు. ఈ డిమాండ్స్ పరిష్కరించకపోవడం వల్ల దశల వారీగా సమ్మెలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు, అయినప్పుడు స్పందించకపోవడంతో భారీ ధర్నాలు రాస్తా రోకలు చేసే ఆలోచనలో ఉన్నారని ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మొదలుపెట్టిన యువకుల పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు 24 రోజుకు చేరుకుంది. పాపానాయుడుపేట బస్టాండ్ ప్రాంగణం అంతా పసుపుమయమైంది. అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించి మంగళహారతులతో ఆహ్వానించి తెలుగుంటి ఆడపడచలు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో భారీ సంఖ్యలో ప్రజల మధ్య నారా లోకేష్ బాబు పాదయాత్రలో పాల్గొని ఘనస్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్ర 25 రోజు పాపానాయుడుపేట నుండి బయలుదేరి రేణుగుంట చేరుకుంటుంది. సైలెంట్ ఉన్నా సైలెంట్. ఇక్కడ చెల్లి అడిగింది నోటిఫికేషన్ ఎప్పుడన్నా 4 సంవత్సరాలు ఏంది రాలేదు. పక్కన సార్ మీటర్ ఇబ్బంది పడుతున్నారు, అది కడుతున్నా నాకు కడుక్కిన చోట అధికారులు ఏం చేస్తున్నారు. ఓర్పు సంఘం కూడా పరీక్షించదండి. ఎవరైతే దాడి చేశారో చెప్తున్నా కదా, కట్రాయల్లో ఊరేగింపు చెప్తున్నారు. నిలబడ్డా రమ్మని చెప్పండి. హెలికాప్టర్ చూసుకుంటే ఏమవుతుంది, మాకు రైట్ ఉంది, మాట్లాడడానికి మా హక్కు ఉంది. డిఎస్పీ గారు ఐఎమ్ రైట్, ఐఎమ్ రైట్, వాటర్ కేసు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు. రేపు వచ్చేది మేము పోస్టింగ్ నిర్ణయించేది. అందరికి బాధలే, అందరికి సమస్యలే, బాధలు పోవాలంటే నా సౌండ్ వేగలు లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, స్కూల్ లాక్కున్నా మనోడు భుజం పైన. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెళ్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్లో ఇదేం కర్మ వనరాష్ట్రానికి ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో అధోగతి పరిపాలన గురించి వివరించారు.
పెరుగుతున్న ధరలు పన్నులు సామాన్యులకు భారంగా మారాయని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేయడం అమానుష్యమని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. దొండగలు కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా ఫర్నిచర్లు కంప్యూటర్లు వాహనాలు ధ్వంసం చేశారన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైసీపీ నేతల అవినీతిపై పోరాడుతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి కొమారెడ్డి పట్టాభిరామ్ను అరెస్ట్ చేసి కావాలని వేధిస్తున్నారని, ఇది కక్ష సాధింపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలని మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. మా గురువుగారు తర్వాత మా అన్నగారు నరసింహ గారు ఎలా ఉన్నారు భగవంత దేవాలయం రెండమ్మ రావడానికి నమస్తే అన్నగారు. మీరు అమ్మగారే ఆయన మెచ్చబడితే గవర్నమెంట్ నరసింహ గారు ఎలా ఉన్నారంటే బాగున్నారు. నరసింహ గారు వెంకటశలం గారు రెండవ చూడండి ఆరు మా అన్నగారికి వాసం ఇచ్చండి. మా ఇద్దరు రాజులం మేము ఆ పరిచయం అమ్మయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలండి. గవర్నమెంట్ మారాలి కదా మొత్తం. ముందు అనంతరం ఉన్నప్పుడు మంచి గవర్నమెంట్ చేశారండి. మొత్తం మారిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. మీరు రోజు వచ్చి ఎమ్మెల్యే గారు కనబడారు ఒకసారి మేడం గారు ఎమ్మెల్యే గారు జరగడం పెద్దలు పెద్దలంతా తీసుకుని వెళ్ళి జస్ట్ మీరు ఫోటో తీసుకుంటానంటే ఈ మార్కెట్ మీరు ఉన్నారు కదా మా తమ్ముడు గారు మేడం మీరు ఎలా తిరగండి సార్ ఎలా చూడండి ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో డ్వాక్రా గ్రూపులను మోసం చేసిన ఆర్పీలు సుంకర దుర్గ మరియు ముగుడ రమణమలపై చర్యలు తీసుకోవాలని స్థానిక యూనియన్ బ్యాంక్ ముందు డ్వాక్రా మహిళలు ధర్నాకు దిగారు. 2019లో ఆర్పీల ఆధ్వర్యంలో నడిచే 14 డ్వాక్రా గ్రూపులను మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారు ఆందోళన దిగారు. 2019 మే 4వ తేదీన ఒక్కొక్క గ్రూపుకు 7 లక్షల రుణం తీసుకున్నట్లు క్రాంతికిరణ్ డ్వాక్రా గ్రూపునకు కోర్టు నుండి నోటీసులు వచ్చాయి. అలాగే బాలా త్రిపురసుందరి మహిళా శక్తి సంఘం 9 మంది గ్రూప్ సభ్యులకు 100,000 రూపాయలు కట్టమని నోటీసులు అందాయి. నిజానికి ఆ గ్రూప్ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 మరియు 5,000 చొప్పున చెల్లించారని వారు వాపోతున్నారు. ఇప్పుడు మనిషికి ఒకరికి 70,000 చొప్పున కట్టల నోటీసులు వచ్చాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని, సుంకర దుర్గ మరియు మొగడ రమణమలపై ఆర్థిక నేరాలకు పాల్పడినందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మోసపోయిన వారిని పై అంతే చర్యలు తీసుకోవాలి. మోసపోయిన డాక్టర్ గ్రూపులకు న్యాయం చేయాలి. మోసపోయిన డాక్టర్ గ్రూపులకి న్యాయం చేయాలి. యూనియన్ బ్యాంక్ 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 యూనియన్ బ్యాంక్
ఈవీ బుల్టన్ విశేషాలు నమస్కారం.